మీరందరూ శ్రీదేవి ఎంత అద్భుతంగా అన్ని భాషల్లో నటించింది చూసి ఖచ్చితంగా శ్రీదేవి మనలో లేదు అండి విభ్రాంతి కలిగింది. మన తెలుగు అమ్మాయి భారతదేశ చలనచిత్ర పటంలోని కోట్లాది ప్రేక్షకుల హృదయాలను తన అమృతమైన నటన సామర్థ్యంతో జరిగిన అందరి వేసి ఇక్కడ అభిలేక్షణులుగా తెలుగు ప్రేక్షకులు కోట్లాది మంది ఆమె అభినందించుకుంటే మరొకవై హిందీ ప్రేక్షకులు చాందిని అని చెప్పి ఆమె చాందిని కింద కూడా అభిమానిస్తుంటుంది. బహుశా భారత చరిత్రలోని ఇలా ఆకస్మికంగా మరణించిన సీనియర్ దాదాపు యావత్ భారతదేశంలో ఒకసారి షేక్ అయింది. ఎవరు కర్మలు ఒప్పించలేదు, దిగ్భ్రాంతి కలిగించింది. ముఖ్యంగా నాకు 40 సంవత్సరాలుగా చిన్న అమ్మాయిని చూడడం ఎంతో పరిచయం అనుకుంటున్నాం. మా అమ్మాయి ఇంకెళ్ళింది ఎంతో సన్నిహితంగా ఉండేది. ఆ అమ్మాయి ఎంత పెద్ద ఆర్టిస్టు, ఎంత పేరు ప్రఖ్యాతి చూస్తుందో, ఎంత గొప్ప హ్యూమన్ బీయింగ్ అన్నమాట. మామూలుగా సినిమా స్టార్స్ కోసం మూడ్స్ ఉంటాయి, ఆ అమ్మాయి నేను ఇప్పుడు మూడు చూడాల్సి ఒకే నవ్వుతూ ఎంతో అమాయకంగా ఉంటుంది, ఎంతో సాంప్రదాయంగా అద్భుతంగా ఉంటుంది మా అమ్మాయి. అందుచేత ఈరోజు ఒక పేపర్ ఏమిటి, ఒక మీడియా ఏమిటి, టీవీ ఛానల్ ఏమిటి, మొత్తం భారతదేశంలో 4-5 రోజులు కూడా బోర్డింగ్ చేసి ఆమెను వర్ణించి ఇటువంటి మహాత్మ వంటి అభిజన్న వంటి ఒక కళాశక్తి స్వరూపిణి ఎలా మనలో మాయమైంది, భగవంతుడు ఏమైంది, ఎలా పెట్టుకోగలమని ఒకసారి కోట్లాది ప్రేక్షకులు వాళ్ళ యొక్క అభిమానాన్ని వాళ్ళ బాధని దుఃఖాన్ని చూపించేటువంటి ఇది మామూలు విషయం. అందుచేతనే మామూలుగా మన కార్యక్రమం చేస్తున్నాం, మీరు రావాలని మేము చాలా బిజీ అండి, నాకు షూటింగ్ ఉంది, లేదు నాకు ఏదో వేరే పని ఉన్నది తప్పించుకుంటారు చాలా మంది స్టార్స్ అలా కారణం. కొన్ని ఎలా ఉన్నా కోరికలు ఎంతో అన్యోన్యంగా వాళ్ళందరికీ వచ్చారు. మరొక విషయం కూడా అందరికి తెలియని విషయం ఏమిటంటే ఆర్థికంగా చాలా ధనవంతులు. నాకు ఎలా తెలుసుంటే ఆ అమ్మాయి స్టార్గా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ చాలా జాగ్రత్తగా చెన్నైలో పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఇన్వెస్ట్ చేసింది. మాకు అప్పుడప్పుడు చెప్పేది సార్ ఈ ప్రాపర్టీస్ ఏ విధంగా డెవలప్ చేయాలా, అమ్మేసి ఆ డబ్బుని హైదరాబాద్ బొంబాయిలు ఇన్వెస్ట్ చేసి మా పిల్లలు పెద్ద అవుతున్నారు వాళ్ళకి ఉపయోగపడేది చేయాలని చెప్పి అంత అప్పుడప్పుడు కూడా నన్ను సలహా ఇచ్చి ఓరంగా మంచిది నువ్వు చెన్నైలో ఆ ప్రాపర్టీస్ డెవలప్మెంట్ చేయించు, అమ్మేసి అవ్వదు ఇన్కమ్ వచ్చేటువంటి ప్రాపర్టీలు ఇన్వెస్ట్ చేయని చెప్పేవాడు. ఆఖరుగా తను మరణించే ముందు నా బొంబాయిలో యాష్ చోప్రా అవార్డు ముందు రోజు ఒక వారం ముందు మాట్లాడేటప్పుడు చెన్నైలో మా ఇల్లు 30 కోట్ల రూపాయలు కడుతున్నారు, అది అమ్మేసి ఆ ఇంటిని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని కూడా పాపం చేయండి. కాబట్టి ఆర్థికంగా ఆమె చాలా బాగుంది. మరొకటి ఏంటంటే వాణి కపూర్, శ్రీదేవి ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. 22 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో ఎప్పుడు అసలు ఒకరోజు కూడా వాడు విడిగా వచ్చేవాడు కాదు, ఇద్దరు కలిసి రావచ్చు. ఎప్పుడన్నా మా అమ్మాయికి తిరుపతికి తీసుకెళ్ళాలన్నా లేదా ఒకసారి చండీగఢ్ గోల్డెన్ టెంపుల్ వెళ్ళాలంటే వాడు ఫ్రెండ్స్తో కలిసి 6 మంది 7 మంది పిల్లలతో పంపించాడు వాణికి. అంత తప్ప అతను ఎప్పుడు వాడు ఇద్దరు కలిసి కలిసి ఉంటాడు, అంత అందమైనగా ఉన్నవాడు. ఇది అద్భుతం, భయంకరంగా అనాకాలం మరణం, అది మామూలు విషయం కాదు. ఏదేమైనా మన నిమిత్తం మాత్రం మా చేతులు ఏమి లేదు, మనం అందరం వస్తా ఉన్నాం. ఇది అంటారు మంచి జన్మిస్తాడు, జీవిస్తాడు, మరణిస్తాడు. కొంతమంది మరణించిన శాశ్వతంగా గుండెల్లో ఎప్పుడు జరగ ముద్ర వేసి జీవిస్తూ ఉంటారు. ఆ భావ చెందిన మేము శ్రీదేవిలో స్వభావం కలిగించు. ఈరోజు ఇంతమంది మహనీయ వ్యక్తులు సినీ పరిశ్రమ నుంచి కృష్ణరాజు గారి కందరి కందరి పేరు మళ్ళీ తర్వాత ఎట్లే వాళ్ళు పేరు చెప్తాను కాబట్టి ఇంతమంది అందరూ కూడా పరిశ్రమ నుంచి అందరూ కూడా విధంగా ఉన్న వ్యక్తులు ఇక
శోభనారెడ్డి సిఐఏ ప్రెసిడెంట్ ఇంకా అందరూ ఈ విధంగా జయసుధ జయప్రద భగనేమిటి అందరూ అట్లా రాజశేఖర్ జీవిత మా కోట శ్రీనివాస అందరూ ఇంతమంది కూడా వచ్చారు. నివేదిత థామస్ మంచి హీరోయిన్, చాలా సినిమాల్లో పెట్టిన అమ్మాయి సిగ్గుగా పక్కన కూడా కూర్చుంది. ఆ అమ్మాయి ప్రత్యేకంగా మద్రాసు చూసింది. పి శిష్యులు గారు ఆయన పాటలంతా ఏమి శ్రీదేవి ఇన్ని సినిమాల్లో పాడింది. సుశీల గారు కూడా ప్రత్యేకంగా బాబు నేను చెప్పిన మాకు జ్ఞానం మద్రాసు చూసింది. మన జగద్గురు బాబు మరి అందరూ కూడా కళ్యాణం పరిచయం గోపాలకృష్ణ. శివాజీ నరేష్ నరేష్ చెప్పే చిన్నప్పటి నుంచి వాడు ఎదురుగా చంచలు కావడం లేదు. ఈరోజు యాక్చువల్గా కృష్ణ గారు ఆయనకి ఏదో బ్యాక్ పెయిన్ నుంచి ఆయన రాలేకపోయాడు. చిరంజీవి గారు ఆయనకి కూడా వీక్ ఏదో ట్రీట్మెంట్ కావాలని విశాఖపట్నంలో ఆయన రెస్ట్ తీసుకున్నారు. నాగార్జున యాక్చువల్గా వెంకటేష్ బాబు చిరంజీవి గురు కూడా శ్రీదేవి కృష్ణ వెళ్ళించారు. వాడు ప్రత్యేకంగా ఈరోజు రాలేకపోయినా నాగార్జున యాక్టర్ను అమలు వచ్చింది. మరి చిరంజీవి నాకు అక్కడ కూడా ఇది రాలేకపోయింది బాధపడుతున్నాను. వెంకటేశ్వరరావు కూడా బెంగళూరు ఇవన్నీ అందరూ కూడా పరిస్థితులు ఉన్నవాళ్ళు వచ్చారు. ప్రతినోడు ఎక్కడి నుంచి మోహన్ బాబు ఆయన కూడా తల్లి పగలేదు సీరియస్గా ఉంది. ఆయన తిరుపతిలో ఉంటాయని చూసారు. ఏది ఎవరు మనందరం కూడా మన తెలుగు అమ్మాయి 80 సినిమాలు తెలుగులో నడిచింది, 70 సినిమాలు హిందీలో నడిపించింది. ఈ జానీ గంభీర్ సినిమాని రెండు భాగాలుగా చెప్పాలి. ఇప్పుడు కూడా ఈ జనరేషన్కి జానీ గంభీర్ అంటే ఓ వండర్ఫుల్ సినిమా. నేను శ్రీదేవి పెడితే బాగుంటుంది యాశ్రీ అన్నాను. మరి ఆమె డేట్స్ దొరకాలా మరి ఎలా ఉంటుంది అన్నాడు. వాళ్ళ అమ్మతో నేను మాట్లాడి డేట్స్ని ఏర్పాటు చేసి ఆ ఛానల్లో ఆమెను హీరోయిన్గా ఇంట్రొడ్యూస్ చేస్తే అప్పటికే అమ్మాయి పెద్ద స్టారు. కానీ ఆ ఛానల్లో బొమ్మని బ్రేక్ వచ్చింది. ఎక్కడ చూసినా చాందిని చాందిని. ఈరోజు కూడా అన్ని పేపర్స్ బాంబేలో ఢిల్లీ కూడా చాందిని చాందిని అని చెప్పి పేరు ఆమె ప్రఖ్యాతి తెచ్చారు. లమ్మే కూడా అద్భుతమైన సినిమా. ఈ రెండు సినిమాలు కూడా మాకు ఎంతో సన్నిహితులైన శ్రీదేవి ఈ రెండు మీద చేసిన సూపర్ హిట్ సినిమాలు నేను యాశోభర నిర్మించిన ఈ చిత్రాలను ఆమె దాంట్లో హీరోయిన్ కావడం మరొక విశేషం. ఇప్పుడు ఏదేవైనా ఆమెకి ఆత్మశాంతి కలిగించాలని, మరొక జన్మ వచ్చి మళ్ళీ శ్రీదేవిగా పుట్టాలని, తెలుగు అమ్మాయిగానే పుట్టాలని, మళ్ళీ తెలుగు ప్రజలు అయ్యో మా శ్రీదేవి మళ్ళీ వచ్చిందని చెప్పి అనుకోవడం మరొక ఇది. ఈరోజు జయసుధ జయప్రద శ్రీదేవి వాళ్ళ ముగ్గురు కూడా చాలా స్నేహితులు. వాళ్ళు ఎన్నో సినిమాల్లో కూడా తెలుగులో కూడా నటించారు. జయప్రద కూడా హిందీలో శ్రీదేవితో సమానంగా ఎన్నో సినిమాలు నటించిన తర్వాత ఆమె రాజ్యసభకు వెళ్ళి లోక్సభకు వెళ్ళి రాజకీయంగా వెళ్ళి మళ్ళీ ఇప్పుడు సినిమాలు నటిస్తూ ఉంది. జయసుధ కూడా నటిస్తూ ఉంది. ఏమైనా ఈ జనరేషన్ వాళ్ళు వాళ్ళ కల్చరు వారి సంస్కృతి సంప్రదాయం నిజంగా మెచ్చుకోవాలి. మరి మీ అందరూ కూడా శ్రీదేవి మీద ఒక అభిమానంతో ఈ సంస్మరణ సభకు రావడానికి నేను మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.